రత్నాకరరావు గారు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నాయకులకి ఈ మహాధర్మ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో ఒకటే ఒక ఎజెండాగా ఏం పెట్టుకున్నదంటే నవరత్నాలు గాని ప్రభుత్వ రంగ సంస్థల అన్నిటిని కూడా అమ్మే కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగా 2014-16 నుంచి కూడా ఈ విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని ఒకే ఒక ఎజెండా తోటి వాళ్ళు విద్యుత్ సవరణ బిల్లును తీసుకొస్తా ఉన్నారు. కానీ ఆల్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో మన ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాల కారణంగా ఈ నేటి కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదు. కానీ చివరిగా ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మన యొక్క ఉద్యమాల ఫలితంగా ఈరోజు సెలెక్ట్ కమిటీ కూడా ఇప్పుడే ఈ గంట క్రితము సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసినట్టుగా మన పెద్దలు సభాముఖంగా తెలియజేశారు. సెలెక్ట్ కమిటీకి పెట్టినంత మాత్రాన ఆ బిల్లు ఆగే అవకాశాలు లేవు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు మరియు ప్రజలను కూడా వీళ్ళను వాళ్ళను చైతన్యవంతం చేసి ఈ ప్రమాదకరమైనటువంటి విద్యుత్ సంస్కరణ అనేది ఆ ప్రైవేటీకరణ అనేది ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ దేశానికి కూడా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు నష్టపోతారు అనేది విషయాలను తెలియజేస్తూ నిజంగా ప్రభుత్వము విద్యుత్ అనేది ఈ రోజు మనిషికి ఆరో ప్రాణంగా ఉన్నటువంటి మంచి విద్యుత్ రంగ సంస్థానికి కూడా ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకోవడంగానే మనం చెప్పాలి. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేసే అన్ని ఉద్యమాలలో విద్యుత్ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున ముందుండి కొట్లాడతామని సర్వముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.